हस्तिनापुरम डिविजन परिधि भूपेश गुप्ता नगर श्री 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 नल्लपूचम्म देवालय में बोनेल महोत्सव वैभवोपेत कन्नुल पंडुगगा निर्वहिस्तुन्नारु आलय चेयरमैन नारगोनी श्रीनिवास यादव मात्लाडुतू प्रति एटा इक्कड़ बोनेल महोत्सव वेडुकलु एंतो घनंगा निर्वहिस्तामनि अन्नारु। ई महोत्सवालु जुलाई 22वा तेदी नुंचि 26वा तेदी वरकु जरुगुतायनि अन्नारु। गत 40 एळ्ल नुंडि ई आलयं एंतो अभिवृद्धि चेंदुतुंदनि दीनिकि सहकरिस्तुन्न दातलकु भक्तुलकु प्रत्येक ధన్యవాదాలు తెలిపారు। రేపు జరగబోయే బోనాల పండుగకు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనాలని కోరారు। ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు వినయ్ శాస్త్రి, అనిల్ శాస్త్రి, లక్ష్మయ్య ముదిరాజ్, రాములు గౌడ్, భరత్ గౌడ్, శంకరయ్య, మధువేందర్ యాదవ్, ప్రమోద్, బుచ్చమ్మ, శారద పాల్గొన్నారు। జై శ్రీ నల్లపుత్తమ్మ తల్లికి జై। ఈ రోజు భూపేశ్ గుప్తా నగర్లోని శ్రీ నల్లపుత్తమ్మ దేవాలయంలో మరి శతకల శాభిషేకాలతోటి అమ్మవారికి అభిషేకము भक्तो अधिक संख्य मैं अम्मवारी अंगरंग वैभव यह बोनाल पड़गे निर्वहित जो मरी तेदी 22/7/2022 शुक्रवार रोज ना मरी 26वा तेदी मंगलवार रोज सायंत्र 5 गंटल वरकू मरी अम्मवारी ओक बोनाल जात्र निर्वहित जो मरी 2009 संवत्सरम भूपेश गुप्ता नगर श्री नल्लपुचम्म देवालय पुनर्निर्माण चयन जरिगिनदि। गत 40 संवत्सराल नुंडि ई योक्क आलयंलो दिन दिन अभिवृद्धि चेंदुतू मरी भक्तुल वच्चेटटुवंटि चेयत वलन ई अम्मवारि योक्क आलयमु दिन दिन अभिवृद्धि चेंदडं जरिगिनदि। मरी रानुन्न रोजुलल्लो कूडा मरी ई अर्चकुल तोटि अदे विधंगा मरी घनंगा ई योक्क बोनाल कार्यक्रमान्नि निर्वहिस्तामनि चेप्पेसि अदे विधंगा मरी గుర్ర పటేల తోటి అమ్మవారి పలగరం బండి ఊరేగింపు ఉంటుంది। అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క అమ్మవారి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క ఆశీర్వాదం అందరూ కూడా పొందుతారని చెప్పేసి కొచ్చమ్మ ఆలయం తరఫున కోరుకోవడం జరుగుతుంది। రేపు బోనాలకు ఉత్సవాలకు ఎలాంటి భక్తులకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? భక్తులకు మరి ఏదైతే రేపు జరగబోయే బోనాలకు ఎందుకంటే ఇది ఫ్లోటింగ్ ఏరియా కాబట్టి రన్నింగ్ రోడ్డుకు ఈ యొక్క ఆలయం ఉంది కనుక చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం అంటే నాకు తెలిసి దాదాపుగా అల్మాజ్గూడ, నాదర్గూడ్, టీచర్స్ కాలనీ, ఆర్ఎండ్డి, మీర్పేట, హనుమాన్ నగర్ వివిధ కాలనీల నుండి భక్తులు కూడా మరి ఈ యొక్క రోడ్డు నుంచి రోజు కూడా ఉదయం లేస్తే కూడా ఈ యొక్క వాళ్ళ యొక్క డ్యూటీల పరంగా ఇక్కడికి వెళ్ళి బయలుదేరుతారు కాబట్టి ఖచ్చితంగా కూడా అమ్మవారికి ఫ్లోటింగ్ బాగుంటుంది కనుక ఏదైతే ఆర్టీసీ బస్సులు కూడా రేపటి నుంచి రేపు సాయంత్రం ఉదయం 11 గంటల నుంచి ఈ యొక్క ఆలయం ముందు నుంచి కాకుండా పక్క నుంచి కూడా డైవర్ట్ చేయడం జరుగుతుంది। బస్సులను కూడా అదేవిధంగా భక్తులకు మంచినీళ్ళ సౌకర్యము అదేవిధంగా ఏదైతే అన్నదాన కార్యక్రమాలు కూడా ఇంకా ఏమైనా జరిగేటువంటి కూడా ఖచ్చితంగా కూడా చేసి భక్తులకు ఇలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం। నమః హరిః ఓం। మనము ప్రతి సంవత్సరం లాగానే ఈ యొక్క ఆషాఢ మాసంలో కూడా బోనాలు చేసుకోవడం జరుగుతుంది। శుక్రవారం నాడు అమ్మవారికి విశేషంగా అభిషేకము అదేవిధంగా అలంకరణలు కూడా చేసుకొని కుంకుమార్చన కూడా చేసుకోవడం జరిగింది। అదేవిధంగా శనివారం రోజు అనగా ఈ రోజు కూడా మనం అమ్మవారికి కుంభాభిషేకం మొదలు పెట్టుకోవడం జరిగింది। అంటే 100 కుండలతోని అమ్మవారికి కుంభాభిషేకం చేసుకోవడం జరిగింది। తద్వారా తదనంతరం మనం కూడా కుంకుమార్చన చేసుకోవడం, గుమ్మడికాయ పూజలు చేసుకోవడం కూడా జరిగింది। బోనము అంటే అమ్మవారికి భోజనము సమర్పించడం, ఇది ఏ జరుగుతుంది ఆనవాయితీగా ఈ కూడా ఈ యొక్క బోనాల నాడు యొక్క అమ్మవారికి బోనం పెట్టడం జరుగుతుంది। దీనికి కావాల్సినటువంటి అరేంజ్మెంట్ కూడా శ్రీనివాస్ యాదవ్ కంపెనీ నెంబర్స్ అందరూ కూడా ప్రతి సంవత్సరం చేసినట్టే ఈ సంవత్సరం కూడా చేయడం జరిగింది। అందరూ కూడా భారీ ఎత్తున యొక్క బోనాలను సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను।